మేము బెలూచిస్తాన్ మీద ఒక రెండు వీడియోస్ ప్లాన్ చేశాం ఒక వీడియో అప్లోడ్ చేశాం కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఆ వీడియోని తీసేసాం మళ్ళీ కొన్ని విషయాలు సవరించి మళ్ళీ అప్లోడ్ చేయబోతున్నాం బెలూచిస్తాన్ మీద రెండు వీడియోస్ రాబోతున్నాయి ఇక ఫ్రెండ్స్ బిగ్ బాస్ సండే విషయానికి వద్దాం బిగ్ బాస్ సండే నాగార్జున గారు వచ్చి రాగానే ఈరోజు నేను మీకు రేవు పెట్టేదేమీ లేదు ఈరోజు సండే ఫండే అని చెప్పుకొచ్చారు మొత్తానికి హౌస్ మేట్స్ అందరూ కాస్త హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు కానీ ఎవరైతే నామినేషన్స్లో ఇంకా కొనసాగుతున్నారో వాళ్ళు మాత్రం కాస్త టెన్షన్ మొహాలు పెట్టుకుని కనిపించారు ఇక సోషల్ మీడియాలో ఎలాగైతే నాలుగైదు రోజుల నుంచి ఊదరగొడుతున్నారు అలాగే తమన్నా ఎలిమినేటై బయటికొచ్చేసింది ఇక నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరితో అంకితం నీకే అంకితం అని ఒక చిన్న గేమ్ ఆడించారు అదేంటంటే టీపాయ్ మీద ఓ పెట్టి ఆ కవర్లో పేపర్లు పెట్టి ఆ పేపర్లలో కొన్ని పాటల లిరిక్స్ రాసి ఈ పాటల్ని మీరు ఎవరికి డెడికేట్ చేస్తారో డెడికేట్ చేయండి అని ఒక్కో కంటెస్టెంట్ ముందరకొచ్చి తీసుకోవాలని చెప్పారు నాగార్జున గారు ఇహా ఎవరెవరు ఏ ఏ పాటలకు ఎవరి పేర్లను సూచించారో ఒక్కసారి చూద్దాం శ్రీముఖి పంతం నీకా నాకా సై అని సై సినిమాలోని పాటను రాహుల్ సిప్లిగంజ్కు డెడికేట్ చేసింది ఏమిటి ఇంకా పంతమా అని నాగార్జున గారు అన్నారు ఎందుకంటే ఆ పంతం నీకా నాకా సై అనే పాట నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అనే టైపులో సాగుతూ ఉంటుంది శ్రీముఖి సార్ గేమ్కైనా ఫ్రెండ్షిప్కైనా మా ఇద్దరికే పంతం అని శ్రీముఖి చెప్పుకొచ్చింది ఇక శివజ్యోతి మౌనంగానే ఎదగమని అనే పాటను అలీకి డెడికేట్ చేసింది బాబా ఒక్క మగాడు అని ఆ పాటను తమన్నాకు డెడికేట్ చేసేశారు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఆ ఒక్కమగడు పాట తమన్నాకు సూటైంది కానీ ఒకవేళ గనక హౌజ్లో లేకపోతే ఆ ఒక్క మగాడు పాట ఎవరికి సూట్ మీరు అనుకుంటున్నారు ఇక పునర్నవి ఓ సక్కనుడ అనే పాటను రవికృష్ణకు డెడికేట్ చేసింది అన్నట్టు ఈ పాటను కనుక పునర్నవి రాహుల్ సిప్లిగంజ్కు డెడికేట్ చేస్తుంటే మాస్ ఎందుకో తెలుసా రాహుల్ సిప్లిగంజ్ గత మూడు వారాలుగా పునర్నవి వెంటపడుతూ ఉన్నాడు సరదాగా డేటింగ్కి వెళ్దామని టీజ్ చేస్తూ ఉన్నాడు ఒకవేళ ఈమె గనక రాహుల్ సిప్లిగంజ్కి డెడికేట్ చేస్తుంటే బయట ప్రేక్షకులందరూ ఇంకా ఏదో కొనసాగుతోంది అని సరదాగా నవ్వుకునేవారు తర్వాత హిమజ బాబా భాస్కర్ గారికి నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి పాటను డెడికేట్ చేసింది కూడా పక్కాగా సూట్ బాబా భాస్కర్ గారికి అసలే జూనియర్ ఎన్టీఆర్ గారి హై వోల్టేజ్ ఉన్నటువంటి పాట వరుణ్ సందేశ్ కన్నుల్లో నీరూపమే అనే పాటను ఇక ఈ పాట నేను నా భార్యకు దప్ప ఇంకెవరికి డెడికేట్ చేస్తాను అని వెతికాకు ఆ పాటను డెడికేట్ చేసి ఇద్దరు కలిసి డాన్స్ చేశారు అయితే అక్కడ కాకుండా ఆ పాటను వరుణ్ సందేశు ఇంకెవరైనా అమ్మాయికి డెడికేట్ చేసుంటే చీపురు కట్ట తిరిగేస్తుందని భయం ఉందేమో ఒకవేళ వితికా గనక బిగ్ బాస్క రాకపోయుంటే అప్పుడు వరుణ్ సందేశు ఎవరికి ఈ పాట డెడికేట్ చేసి ఉండేవాడు నాగార్జున గారు కూడా ఇదే క్వశ్చన్ అడిగితే మానవడు రాహుల్ గంజను పిలిచి ఇద్దరు కలిసి డాన్స్ చేశారు ఆ తర్వాత రాహుల్ చూపులతో గుచ్చి చంపకే ఈ సాంగ్ని రోహిణికి డెడికేట్ చేశాడు మొత్తానికి మరి రాహుల్ ఎలాగూ పునర్నవి బుట్టలో పడేలా లేదని రోహిణికి ఈ సాంగ్ని డెడికేట్ చేసి ఇక ఈ వారం నేను నీ దగ్గరికి రాబోతున్నాను డేటింగ్కొస్తావా ఐ లవ్ యూ ఇలాంటివన్నీ చెప్పబోతున్నాను అని ఇండైరెక్ట్ గా హింటిచ్చాడేమో మనోడు తెలియదు గానీ చూద్దాం ఇక అశురెడ్డి గోవింద గోవింద ఈ సాంగ్ని వితికాకు డెడికేట్ చేసింది ఖడ్గమ్ సినిమాలోని సాంగ్ని ఏమో మరి ఎందుకు డెడికేట్ చేసిందో ఈమె ఒక రీజన్ చెప్పింది గాని రీజన్ అయితే అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు రవి పవర్ఫుల్ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ రమణ గోగుల గారు ట్యూన్ చేసిన సాంగ్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద ఐ ఐ ఐ వండర్ వాట్ సీన్ జస్ట్ సోల్జర్ కెన్ బీ అన్నట్టు రవి పవన్ కళ్యాణ్ గారి ఈ సాంగ్ ని అలీకి డెడికేట్ చేస్తే అలీ నీ దూకుడు ఈ మహేష్ బాబు గారి పవర్ఫుల్ సాంగ్ ని రవికి డెడికేట్ చేసేశాడు రోహిణి దొంగ దొంగ వచ్చాడే ఈ సాంగ్ని భాస్కర్ కు డెడికేట్ చేసింది అన్నట్టు ఈ సాంగ్ని కి కాకుండా శ్రీముఖికి డెడికేట్ చేస్తే బాగుండేది ఎందుకంటే శ్రీముఖి దొంగల టాస్క్లో బాగా ఆడింది కాబట్టి అయితే ఆ గ్లాసుని బద్దలు కొట్టడం అలాంటివన్నీ చేయడం వల్ల మరి ఈ సాంగ్ని వెంటనే శ్రీముఖికి డెడికేట్ చేయాలని ఐడియా రాలేదేమో గానీ కి డెడికేట్ చేయడం కూడా కాస్త పర్వాలేదనిపించింది ఇక మహేష్ విట్ట పునర్నవికి అమ్మ బ్రహ్మదేవుడో కొంపముచి నావురో ఈ సాంగ్ని నాగార్జున గారి గోవింద గోవింద సినిమాలో నాగార్జునగారు శ్రీదేవిని ఉద్దేశించే పాటని పునర్నవికి డెడికేట్ చేసేశాడు మహేష్ విట్ట మరి రాహుల్ సిప్లిగంజ లైన్ నుంచి తప్పుకొని మహేష్ ఇప్పుడు లైన్ లైన్లోకి వచ్చాడేమో చూద్దాం మరోడేమైనా సరదాగా చేస్తాడో లేదో ఇక తమన్నా మగాళ్ళు వట్టి మాయగాళ్ళు అనే పాటని రవికి డెడికేట్ చేస్తే హౌజ్లో ఉన్నవాళ్లే కాదు బయట వాళ్ళందరూ కూడా బాగా నవ్వేసుకున్నారు ఇక అస్సలు సూటవని పాట ఒకటి ఉంది అదేంటో తెలుసా నాలో నేను లేనే లేను ఈ సాంగ్ వెతిక శివజ్యోతి అసలు వీళ్ళిద్దరికీ ఏమైనా ఈ సాంగ్కి సంబంధం ఉందా ఏం అర్థం అర్థంగాక వెతిక ఈ సాంగ్ని మొత్తానికి శివజ్యోతికి డెడికేట్ చేసేసింది ఈ సాంగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నాగార్జున గారు రాహుల్ పునర్నవి బాబాభాస్కర్ వెతిక ఈ నలుగురు సేవైనట్టు క్రమక్రమంగా ప్రకటించారు ఆ తర్వాత బాబా భాస్కర్ని సూట్ కేస్ తీసుకొని బిగ్ బాస్ సాంగ్కి డాన్స్ చేయమంటే బాబాభాస్కర్ ఏదో ట్రై చేశాడు గానీ ఫ్రెండ్స్ ఫ్రాంక్ గా చెప్తున్నాం భాస్కర్ వేసిన స్టెప్స్ అయితే అస్సలు నచ్చలేదు ఆ సాంగ్కి ఇక కొంత సమయం ఇస్తే అద్భుతంగా కంపోజ్ చేస్తారేమో గాని ఎందుకో అంతగా కనెక్ట్ అవ్వలేదు మధ్యలో మన్మధుడు టూ ఈ సినిమా ప్రమోషన్ కోసం వెన్నెల కిషోర్ వేదిక మీదకొచ్చి మొత్తానికి కాసేపు నవ్వించాడు ఆ తర్వాత వెన్నెల కిషోర్ ఒక్కొక్కరి గురించి చెప్పుకొస్తుంటే చూసే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు వెనల కిషోర్ బిగ్ బాస్ షోని పక్కగా ఫాలో అవుతున్నాడనిపించింది అయితే కిషోర్ మాట్లాడిన మాటల్లో కొన్నింటితో మేము గాని వాటిని విమర్శించడానికి ఏం లేదు అది కిషోర్ అభిప్రాయం ఇక ఫైనల్ గా ఎలిమినేషన్ వస్తే తమన్నా ఎలిమినేట్ అవుతుందని నాగార్జున గారు ప్రకటించారు తమన్నా బయటికొచ్చేటప్పుడు కూడా రవి ఆమెను పలకరించడానికి ప్రయత్నం చేస్తే రవితో ఆవిడ అసలు మాట్లాడడానికి ట్రై చేయలేదు నాగార్జున గారు మీ నోటితో నా పేరు పిలవడం నాకు ఆనందంగా ఉందని తమన్నా చెప్పుకొచ్చింది ఆ తర్వాత అసలు విషయం స్టార్ట్ అయింది అదేంటంటే ఒక్కొక్కరి గురించి ఒక్క నిమిషంలో చెప్పు అంటూ వాళ్ల ఫోటోల్ని అక్కడ పెట్టేశారు నాగార్జున గారు ఇక తమన్న ఒక్కొక్కరి గురించి అభిప్రాయాలను ఫటాఫటా చెప్పుకొచ్చింది వరుణ్ సందేశం మంచివాడే కానీ పక్క వాళ్ల మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అని చెప్పింది శ్రీముఖిని ఆడపులి అని చెబితే హిమజాన్ లవ్లీ లేడీ అని చెప్పింది పునర్నవి స్ట్రాంగ్ లేడీ కానీ పక్క వాళ్ల మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చెప్పుకొస్తే అశు గుడ్ లేడీ కాకపోతే టాస్క్లో కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది ఎక్కడో మూలన కూర్చున్నట్టుంటోంది అష్యూ అని చెప్పుకొచ్చింది ఇక రాహుల్ సిప్లీగంజ్తో నువ్వు ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడం లేదు అని చెప్పుకొస్తే రవిని నేను హీరోలా చూడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది రోహిణి లాంటి వాళ్లు బిగ్ బాస్ హౌస్లో అస్సలుండకూడదు అని బయటి ఫ్రెండ్షిప్లే ఇక్కడ కూడా చూపిస్తోంది అని రోహిణి గురించి చెప్పుకొచ్చింది రోహిణి ఎగ్జాక్ట్గా ఏం సెంటెన్స్ అయితే తమన్నాను ఉద్దేశించి నామినేషన్స్లో చెప్పిందో అదే సెంటెన్స్ రోహిణిపై తమన్నా వాడేసింది ఇక శివజ్యోతి ఈవిడకి ఏం చెప్పినా సరే ఆమె చెడుగా తీసుకుంటోంది అని శివజ్యోతి గురించి చెబితే వితిక మంచిదే గాని టీవీ సీరియల్స్లో కోడళ్ళలాగా కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది అని చెప్పుకొచ్చింది ఇక బాబా భాస్కర్ గురించి అద్భుతంగా చెప్పింది బాబా భాస్కర్ నాకు తల్లి తండ్రి లాంటివాడు నేను బాబా భాస్కర్కే పుట్టి ఉంటే సూపర్ లేడీని అయ్యుండేదాన్ని అని తమన్నా ఏడ్చేసింది దానికి బాబా భాస్కర్ గారు కూడా కదిలిపోయారు ఇక మహేష్ విట్టా గురించి మాట్లాడుతూ మొట్టమొదటి వారం మహేష్ విట్టాను చూస్తే ఎలా ఉన్నాడో ఇప్పుడలా లేడు మహేష్ నువ్వు లోపలున్న వాళ్ళని నమ్ముకోకు పబ్లిక్ని నమ్ముకో అని సలహా ఇచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి తమన్నా ఇలా ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోయింది ఇక తమన్నా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతోంది అని ముందు నుంచే సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది తమన్నా మరి బయటికొచ్చి తాను చేసిన పనులేమిటో చూసుకొని రియలైజ్ అవుతుందా లేకపోతే సమర్థించుకుంటుందా వేచి చూడాలి అన్నటు ఫ్రెండ్స్ తర్వాతి వీడియో ఇంకో గంటలో రాబోతోంది ఆ వీడియోలో మేం కొన్ని సాంగ్స్ ఇవ్వబోతున్నాం ఆ సాంగ్స్ని బిగ్ బాస్ హౌస్లో మీరు ఎవరికి డెడికేట్ చేస్తారో చేయండి ఏ సాంగ్ ఎవరికి పక్కాగా సూట్ అవుతుందో మీరు ఆలోచించి చెప్పండి ధన్యవాదాలు ఫ్రెండ్స్